హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాను అలాగే ఈ ఫండ్ ఎలా పర్ఫామ్ ఒక మ్యూచువల్ ఫండ్ వన్ ఆర్ టూ మ్యూచువల్ ఫండ్స్ని కూడా చార్ట్స్ యూజ్ చేసి నేను అనాలిసిస్ చేస్తాను ద థర్టీన్ ఇయర్స్ బ్రేక్అవుట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో మనం చూస్తున్నాం ఇప్పుడు ఓకే సో అండ్ అలాగే ఈ బడ్జెట్ అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ పుష్ ఉంటుంది అనేది కూడా మనకి అర్థమైంది సో ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో నేను ఇవ్వటానికి ట్రై చేస్తాను బేసికల్లీ మొత్తం టెక్నికల్గా హౌ ద చార్ట్ లుకింగ్ అనేది నేను మీతో మాట్లాడతాను ఓకే సో వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ నిన్న నేను ఇంకొక ఇండెక్స్ గురించి మాట్లాడాను విచ్ ఈస్ పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఆ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది చూడండి సో పిఎస్యూ ఇండెక్స్ కానీ పిఎస్యూ బ్యాంకింగ్ ఇండెక్స్ కానివ్వండి నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ కానివ్వండి ఇవన్నీ అండర్ పర్ఫార్మర్స్ చాలా సంవత్సరాలుగా అంత హ్యూజ్ పర్ఫా పర్ఫార్మెన్స్ నిఫ్టీతో పోల్చుకుంటే అంత హ్యూజ్ పర్ఫార్మెన్స్ ఈ సెక్టర్స్లో రాలేదు ఓకే సో మేబీ ఈ టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి ఇక్కడ నేను సమ్ చేంజెస్ అనేది ఈ సెక్టర్స్లో నేను అబ్జర్వ్ చే ఓకే అది ఆ చేంజెస్ ఏంటో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకే సో ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ చాలా వీడియోస్ చేయటం జరిగింది ఓకే అవన్నీ మీకు డెఫినెట్లీ స్టాక్ మార్కెట్ లో ముందుకు వెళ్దాము అంటే డెఫినెట్లీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి ఓకే సో ఐఈఎక్స్ అశోక్ లేలాండ్ సేరా ఈ త్రీ కంపెనీస్ నేను దీపావళిగా దీపావళి పిక్స్గా నేను ఇవ్వటం జరిగింది ఆ సీరా అండ్ అశోక్ లేలాండ్ వెరీ గుడ్ సీరా అయితే టార్గెట్స్ అచీవ్ అయింది అశోక్ లే ల్యాండ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మూమెంట్ ఇచ్చింది ఆ తర్వాత ఓకే సో ఐఈఎక్స్ కూడా మన లెవెల్స్కి పాజిటివ్గానే బెటర్ రిటర్న్స్ దాన్ ఇండెక్స్ ఇచ్చింది ఓకే సో ఇలాగ నేను చాలా వీడియోస్ చాలా సెక్టర్స్ పైన చాలా ఎనాలిసిస్ నేను ఈ ఛానల్లో నేను ఉంచాను సో తప్పకుండా ఇవన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఓకే సో రైట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ యొక్క చార్ట్ మంత్లీ చార్ట్ ఎస్పెషల్లీ దేర్ ఆర్ సమ్ అదర్ ఇండికేషన్స్ ఆల్సో మూవింగ్ యావరేజెస్ని యూస్ చేసి దేర్ ఆర్ సమ్ అదర్ టెక్నిక్స్ సో అందులో కూడా నాకు ఒక బై సిగ్నల్ అని ఇచ్చింది సో వన్ మోర్ థింగ్ నేను ఇక్కడ మీకు చూపిస్తుంది ఈ చార్ట్ కనిపిస్తుంది కదా మీకు దిస్ ఈజ్ థర్టీన్ ఇయర్స్ బ్రేక్అవుట్ థర్టీన్ ఇయర్స్ తర్వాత ఈ జోన్లో ఇక్కడ అవుట్ వచ్చింది ఓకే సో దిస్ ఇస్ ఇది దిస్ ఇస్ ద అవుట్ ఓకే సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో ఓకే నాలుగు వేల ఏడు వందల యాభై రోజుల తర్వాత మనకి ఈ బా అవుట్ వన్ ఫిఫ్టీ సిక్స్ బార్స్ అంటే వన్ ఫిఫ్టీ సిక్స్ మంత్స్ తర్వాత మనకి ఈ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఇదే రేంజ్లో మనకి థర్టీన్ ఇయర్స్ ట్రేడ్ అయ్యింది అండ్ ఆ రేంజ్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చింది అంటే దిస్ షుడ్ హ్యావ్ సమ్ స్ట్రెంగ్త్ దీనికి ఆ స్ట్రెంగ్త్ ఉండాలి అనేది నా అభిప్రాయం ఓకే అండ్ ఇక్కడ నేను ఇంకొక చార్ట్ మీ ఇది ఇది మంత్లీ టైం ఫ్రేమ్స్లో ఓకే అండ్ నేను ఇంకొక చార్ట్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను దిస్ చార్ట్ ఈజ్ పర్ఫార్మెన్స్ ఓకే పర్ఫార్మెన్స్ ఆఫ్ నిఫ్టీ ఇన్ఫ్రా ఇన్ ద సేమ్ వే నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీతో నిఫ్టీ ఇన్ఫ్రా యొక్క పర్ఫార్మెన్స్ మనం చూసినట్లయితే సో ఒకసారి ఈ ఈ పర్ఫార్మెన్స్ చూడండి మీరు దగ్గర దగ్గర ఇది టూ థౌజండ్ టెన్ నుంచి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ టూ థౌజండ్ టెన్ నుంచి కూడా ఇట్ ఈజ్ ఫాలింగ్ ఓకే సో ఇప్పుడు మనం చూసినట్లయితే మీరు ఇక్కడ చూడవచ్చు ప్యాటర్న్ రీస్ రీటెస్ట్ అనొచ్చు లేకపోతే డబల్ బాటమ్ అనొచ్చు లేకపోతే హయ్యర్ బాటమ్స్ అనొచ్చు సో ఈ ప్యాటర్న్ రీటెస్ట్ అనేది ఇక్కడ జరుగుతుంది బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో చూసినట్లయితే మనకి కప్ అండ్ హ్యాండిల్ ఆర్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ని అవుట్స్ ఇవ్వటం జరిగింది ఓకే సో బ్రేక్అౌట్స్ ఇవ్వ ఇవ్వటం జరిగింది ఓకే సో నాకు అర్థమవుతుంది ఏంటంటే నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సో ప్రైస్ అవుట్ ఆ తర్వాత రిలేటివ్ స్ట్రెంగ్త్ పైన మూమెంట్ చూస్తుంటే ఏంటంటే నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి రానున్న టైమ్స్లో మంచిగా పర్ఫామ్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం ఓకే అండ్ బడ్జెట్లో కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది అండ్ దీనిపైన పుష్ ఉంటుంది అనేది జరిగింది బట్ బడ్జెట్లో ఏది చెప్పినా చెప్పకపోయినా వాట్ ఐఎమ్ సీయింగ్ నేను చూస్తుంది ఏంటంటే ఆల్రెడీ మనీ అనేది ఈ ఇన్ఫ్రాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి ఫ్లో అవుతుందని నాకు అర్థమవుతుంది ఓకే వన్ మోర్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను దిస్ ఈజ్ పాయింట్ అండ్ ఫిగర్ సో పాయింట్ అండ్ ఫిగర్ కూడా నథింగ్ డిఫరెంట్ సేమ్ థింగ్ మనం ఇక్కడ చూడొచ్చు ఓకే దిస్ ఇస్ ద లాంగర్ టైం ఫ్రేమ్ లాంగర్ టైం ఫ్రేమ్లో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అన్ యాంకర్ కాలం యాంకర్ కాలం ఫామ్ అయింది ప్రీవియస్ అన్ని బేరిష్ లెవెల్స్ని నెగెట్ చేసింది ఓకే సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు డబల్ బాటమ్ రైట్ సో డబల్ బాటమ్ అండ్ ఇక్కడ మీరు చూడండి రీసెంట్లీ దేర్ ఇస్ అన్ యాంకర్ కాలం మల్టీ 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 కాలం బ్రేక్అవుట్స్ వచ్చింది ఓకే సో యాంకర్ కాలం ఫాలో త్రూస్ వచ్చినాయి డెఫినెట్లీ బుల్లిష్ ఇట్ ఈస్ లుకింగ్ బుల్లిష్ నెక్స్ట్ థింగ్ ఇంకొకటి నేను మీతో షేర్ చేసుకుంటాను విచ్ ఇస్ రెన్కో సో వెరీ ఇంట్రెస్టింగ్ సో టూ థౌజండ్ టెన్ దగ్గర నుంచి ఈ చార్ట్లో ఫామ్ అయిన తర్వాత సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మనం చూసినట్లయితే క్లౌడ్ అనేది గ్రీన్కి చేంజ్ అయింది ఓకే అండ్ వన్ మోర్ థింగ్ మనం ఇక్కడ చూడొచ్చు క్లౌడ్ బ్రేక్అవుట్ కూడా ఇక్కడ హ్యాపీ అయింది ఓకే సో దిస్ ఇస్ అ లాంగర్ టైం ఫ్రేమ్ ఓకే అలాగే త్రీ పర్సెంట్లో బుల్లిష్ పుల్ బ్యాక్ ప్యాటర్న్ కూడా యాక్టివేట్ అయింది ఓకే సో దీస్ ఆర్ వేరియస్ థింగ్స్ వేరి మల్టీ రెన్ కోస్ పైన పాయింట్ అండ్ ఫిగర్ పైన రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్స్ మనం చూసాం అలాగే క్యాండిల్ స్టిక్ చార్ట్స్ చూసాం మల్టీ మల్టీ అనాలిసిస్ చేసిన మనకి సేమ్ థింగ్ అర్థమవుతుంది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పాజిటివ్గా పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఈ దీన్ని మనం ఎలా క్యాప్టలేస్ చేసుకోవచ్చు ఎస్ దేర్ ఆర్ సో మేనీ కంపెనీస్ అవన్నీ కూడా మంచి మూమెంట్లో ఉన్నాయి అనే స్టూడెంట్స్ కూడా షేర్ చేశారు ఓకే సో దెర్ ఆర్ సో మేనీ కంపెనీస్ అదాని పోర్స్ అపోలోస్ బట్టల్స్ అశోక్ లే ల్యాండ్ ఓకే ఐషర్ మోటర్ ఇవన్నీ కూడా ఇండిగో ఓకే ఓఎన్జీసీ పెట్రోనెట్ రిలయన్స్ రీ సిమెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో విచ్ ఆర్ మోస్ ఆఫ్ ద స్టాక్స్ ఇందులో బుల్లిష్గా ఉన్నాయి ఈ సెక్టార్లో సో అలాగా స్టాక్స్ పైన కూడా యూ కెన్ కెన్ సెలెక్ట్ ఓకే నేనైతే రిలేటివ్ స్ట్రెంగ్త్ యూస్ చేసి స్టాక్స్ను సెలెక్ట్ చేసుకుంటాను బట్ అలా కాదు మ్యూచువల్ ఫండ్స్ పైన కూడా నేను నేను ఇంట్రెస్ట్ ఉంది ఇన్వెస్ట్ చేస్తాను అని అనుకుంటే కనుక సో జనరలీ టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి మ్యూచువల్ ఫండ్స్ అది ఇది చేయకూడదు అది ఇది అంటుంటారు బట్ నో బట్ అలా అలా కాదు నో అని చెప్పను అలా కాదు ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ సక్సెస్ఫుల్లీ నేను సక్సెస్ఫుల్గా చేస్తున్నాను మై స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఇట్ సక్సెస్ఫుల్లీ సో ఇక్కడ చూడండి దిస్ ఇస్ ఐసిఐసి ప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఓకే దీనికి డైరెక్ట్ ఫండ్ అయితే టూ పర్సెంట్ ఉంది ఓకే వన్ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ ఉంది టూ పర్సెంట్ ఏమో ఫీజు ఉంది ఓకే సో అవి కూడా గమనించాలి మీరు సో ఇక్కడ మనం చూడ చూడొచ్చు క్లియర్లీ దిస్ చార్ట్ మనం క్లియర్గా చూస్తున్నాం ఇట్ హ్యాడ్ ఇట్ హ్యాడ్ ఏ అవుట్ ఓకే ప్రీవియస్ హై యొక్క యాంకర్ కాలం ఏదైతే ఉందో దాన్ని కూడా నెగెట్ చేసి ప్రైస్ అనేది హైయర్ లెవెల్స్కి వెళ్ళింది ఇక్కడ బయింగ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ దగ్గర దగ్గర మనకి ఇప్పుడు సిక్స్టీ పాయింట్ సిక్స్ సిక్స్ ఉంది యాక్చువల్లీ నా సెటప్ ప్రకారం బై హ్యాస్ యాక్ యాక్టివేటెడ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ దగ్గర బై యాక్టివేట్ అయింది

ఉంది సో దిస్ ఈస్ ఐసిఐసి ప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ విచ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ ఇంకొక ఫండ్ కూడా ఉంది విచ్ ఈస్ రిలేటివ్లీ దీని ఎక్స్పెన్స్ రేషియో తక్కువ అనుకుంటా బట్ నేను ఇంకా చెక్ చేయలేదు బట్ అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సేమ్ థింగ్ సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు వీ కెన్ సి యాంకర్ ఫాలో త్రూస్ ఈ ప్రీవియస్ బేరిష్ యాంకర్ కాల్ హ్యాస్ బీన్ నెగేటెడ్ మనం బ్రేక్అవుట్స్ చూస్తున్నాము ఓకే సో ఇక్కడ కూడా కెన్ సీ టెన్ పర్సెంట్ స్టాప్లాస్ ఇక్కడ కూడా మనం టెన్ పర్సెంట్ స్టాప్లాస్ పెట్టుకొని వెళ్ళొచ్చు ఓకే కన్జర్వేటివ్ టార్గెట్స్కి వెళ్ళిన ఓకే ఆల్రెడీ నేను ఇక్కడ మీకు ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎస్ఎల్ అని చెప్పాను సో ఇఫ్ కన్జర్వేటివ్గా వెళ్ళిన వీ కెన్ సి టార్గెట్స్ ఇదే మనం యాంటిసిపేట్ చేసిన విధంగా మనం యాంటిసిపేట్ చేసిన విధంగా ఒకవేళ మార్కెట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మూవ్ వస్తే కనుక దెన్ దగ్గర దగ్గర మనకి సెవెంటీ ఫైవ్ లెవెల్స్కి ఈ ఫండ్ వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా అభిప్రాయం సో ఆల్మోస్ట్ విచ్ మీన్స్ సో దగ్గర దగ్గర ట్వంటీ త్రీ పర్సెంట్ ఓకే సో ట్వంటీ త్రీ పర్సెంట్ రిటర్న్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి దట్ దట్ ఈస్ ద ఫస్ట్ టార్గెట్ నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను ఐ విల్ ట్రైల్ ఇట్ ఓకే సో ట్వంటీ త్రీ ప ప్రస్తుతానికి ఈ అనాలిసిస్ ప్రకారం ట్వంటీ త్రీ పర్సెంట్ ప్రాఫిట్ మన డైరెక్షన్లోకి వెళ్తే అండ్ దేర్ ఈజ్ ఆల్సో స్టాప్ లాస్ హిట్ అయితే కనుక ట్వెల్వ్ పర్సెంట్ సో ఆల్మోస్ట్ వన్ ఈజ్ టు టూ రేషియోలో ఉంది సో సో నేను ఆల్ ఆల్ అన్ని అన్ని డీటెయిల్స్ మీతో నేను షేర్ చేసుకున్నాను ఓకే హౌ ఇస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ప డూయింగ్ ఓకే మంత్లీ టైం ఫ్రేమ్స్లో నేను చూపించాను అలాగే రిలేటివ్ స్ట్రెంగ్త్లో హౌ ఇట్ ఈస్ డూయింగ్ నేను మీకు చూపించాను రిలేటివ్ స్ట్రెంగ్త్లో ఓకే రేషియో రైట్ ఓకే సో దిస్ ఈస్ రిలేటివ్ స్ట్రెంత్ చార్ట్స్ ఓకే సో అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనిపిస్తే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కామెంట్స్ రూపంలో చెప్పండి మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఉంది మనకి థింక్ ఈక్విటీ అని సర్చ్ చేయండి ఓకే సో విల్ గెట్ మన మన లోగోతో మీకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్